దానికి ఏమైనా అర్థం పరమార్థం ఉందా, తమాషాకు చెక్కిలిగింతలకు ఇస్తున్నామా, ఏంది అని అడిగిన నేను. అంటే మీరు ఏం కోరుతున్నారు సార్ అన్నారు వాళ్ళు. నేనేం చెప్పినా అంటే మన సమాజంలో మన సాటి పౌరులే, మన సాటి మనుషులే కొందరు అనుకోకుండా విధివంచితులు అవుతారు, ఇబ్బందుల పాలవుతారు. ఒక అమ్మాయికి భర్త చనిపోయి బాధ ఉండొచ్చు, ఇంకొక ఆమెను భర్త వదిలేస్తే ఆమె ఒంటరి మహిళ ఉండవచ్చు. కొంతమంది ముసలి వాళ్ళు అయితే వాళ్ళకు ఆలన పాలన ఉండవచ్చు, లేకపోవచ్చు. ఈరోజు వరకు మన అందరం దేవుని దయవల్ల మంచిగున్నాం, కాలు చేయి మంచిగున్నది. అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయితే మనకు కూడా ఒక చెయ్యి ఒక కాలు పోవచ్చు, అంగవైకల్యం రావచ్చు. కాబట్టి ఇటువంటి వాళ్ళు మన సాటి మనుషులు కాబట్టి వాళ్ళని ఆదుకుంటే మానవత్వంతో ఆదుకోవాలని చెప్పిన నేను. మీరు ఏం కోరుతానో అని అడిగిన వాళ్ళు, నేనేం చెప్పినామంటే పెన్షన్ ఇస్తే 200 ఇచ్చి ఎవరి ముక్కలో పెడతారు, కనీసం వాళ్ళు బిర్యానీ తినకుండా మంచిదే కానీ పప్పో పులుసో 2 పూటలు తిని వాళ్ళ ఇంటికాడు ఉండేటట్టు కావాలి, ఆ విధంగా ఉండాలి. కానీ మొక్కుబడిగా 100 ఇచ్చి 200 ఇచ్చి పెన్షన్ అంటే అర్థం లేదు, దాన్ని ఆలోచన చేయమని చెప్పిన నేను. వాళ్ళు అన్ని లెక్కలు పెట్టారు, చింతపండుకింత పప్పుకింత బియ్యంకింత ఉప్పుకింత అని లెక్క పెట్టి 600 ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు. నేను చెప్పినట్లు కాదా, పేదలకు ఇచ్చే కన్నా కొంచెం బాధపడ్డ వాళ్ళకి ఇచ్చే కన్నా కుసరాన్న 1000 రూపాయలు పెట్టమని 1000 రూపాయలతో స్టార్ట్ చేసినాం. రాష్ట్ర సంపద పెంచినాం, మీ అందరి కళ్ళ ముందే మళ్ళీ దాన్ని 2000 చేసినాం. నేను ఈరోజు సంతోషంగా ప్రకటిస్తా ఉన్నా, ఈసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ పెన్షన్లన్నీ 5000 రూపాయలు చేయబోతా ఉన్నామని నేను తెలియజేస్తా ఉన్నా. ఎట్టెట్లా రాష్ట్ర సంపద పెరిగితే అట్టట్లా తప్పకుండా వాళ్ళందరికీ కూడా సహాయం చేసుకోవాలి, అది మానవ ధర్మం. ఆ విధంగా సంక్షేమ కార్యక్రమాలు మేము అంత లోతుగా ఆలోచించినాం. ప్రతి విషయంలో ఎటువంటి సంక్షేమం అంతా ఉందో మీరు చూస్తూ ఉన్నారు. చరిత్రలో ఎన్నడూ కూడా వినలే ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఏ జమానలో కూడా చేయని ఆలోచన చేసి ఆడబిడ్డల పెళ్ళిళ్ళు అయితే ఇలా కళ్యాణ లక్ష్మి అని షాదీ ముబారక్ అని 1 లక్ష రూపాయలు సహాయం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆడవాళ్ళు ప్రసవానికి పోతే పెద్ద నరకం ఉండేది, ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీ ఉండేది, దాని నుంచి విముక్తి చేయడానికి బ్రహ్మాండంగా ఇలా అమ్మఒడి వాహనాలు పెట్టినాం. వాళ్ళకి ఏకైనా ఖర్చు లేకుండా తీసుకెళ్ళి టెస్టులు చేసి మందులు ఇచ్చి మళ్ళీ అవసరమైనప్పుడు తీసుకెళ్ళి ప్రసవం కూడా చేయించి వాళ్ళకి కేసీఆర్ కిట్ చేతిలో పెట్టి ఆడపిల్ల పుడితే 13000 ఇచ్చి మగపిల్లవాడు పుడితే 12000 ఇచ్చి దర్జాగా మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఇంటికాడ దించుతూ ఉన్నాం ఇలా గవర్నమెంట్ వాహనాలలో. ఇవన్నీ మీ కళ్ళ ముందే జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి అనేక కార్యక్రమాలు ఏ ఒక్కరిని వదిలిపెట్టలే. చేనేత కార్మికుల సంక్షేమం కానీ, గీత కార్మికులకు కానీ, చేపలు పట్టే వాళ్ళకు కానీ, గొర్రెలు పెంచే యాదవ సోదరులకు కానీ, అన్ని వర్గాలను ఈ వర్గం ఆ వర్గం అని చూడలే. ప్రతి వాళ్ళకు కూడా అందే విధంగా ఒక తీసుకొని కొత్తగా వచ్చిన రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, సొసైటీలో ఉన్న ప్రతి సెక్షన్ ఎట్లా డెవలప్ కావాలి అని ఆలోచించి మేము పనిచేసినాం. మేము చేసిన పని అంతా కూడా మీ పల్లెల్లో మీ కళ్ళ ముందరనే ఉన్నది. ఎక్కడో జరిగింది స్టోరీ చెప్తలేను నేను, మీరు రోజు చూసేదే నేను చెప్తా ఉన్నా. గిరిజన బిడ్డలు ఎవ్వరు కూడా గిరిజన బిడ్డల సమస్యలు తీర్చలే. మా తండాలో మా రాజ్యం, గోండుగూడాలకపోతే మావా నాటే మావా రాజ్. 50 ఏళ్ళు కొట్లాడినా ఒక్క ముఖ్యమంత్రి కూడా పట్టించుకోలే, ఒక ప్రభుత్వం పట్టించుకోలే. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రం మొత్తంలో 3600 పైచీలకు తండాలను, గోండుగూడాలను, ఆదివాసీ గూడాలను సపరేట్ పంచాయతీలు చేసినాం. ఇలా 3600 నుంచి 4000 మంది ఎస్టీ బిడ్డలే బ్రహ్మాండంగా వాళ్ళ గ్రామాలు వాళ్ళు ఏలుతా ఉన్నారు, వాళ్ళకే నేరుగా డబ్బులు పంపుతా ఉన్నాం. మీ అందరికి ముందు జరిగిన విషయం. అదేవిధంగా పోడు పట్టాలు ఏ ప్రభుత్వం కూడా దీన్ని సమగ్రంగా చేయలే. ఖానాపూర్ నియోజకవర్గంలో సుమారు 7500 మందికి 22470 ఎకరాలు పోడు పట్టాలు పంపిణీ చేసినాం, అది మీ అందరికీ తెలుసు. పోడు పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకోలే. అంతకుముందు వాటి మీద ఉన్న కేసులన్నీ కూడా మాఫీ చేసినాం, రద్దు చేసినాం. అదేవిధంగా వెంటనే వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఊరుకుండు కాకుండా వాళ్లకు రైతు బంధు కూడా ఇచ్చినాం, రైతు బీమా కూడా పెట్టినాం వాళ్లకు. వాళ్ళ బావుల కాడికి బోర్ల కాడికి బ్రహ్మాండంగా 3 ఫేజ్ కనెక్షన్లు కూడా ఇస్తూ ఉన్నాం. చాలా వరకు అయిపోయింది, ఇంకా కొంత జరగాల్సి ఉంది. ఈ విధంగా బంజారా, హైదరాబాద్లో బంజారా హిల్స్ ఉంటుంది, పేరుకే బంజారా హిల్స్ కానీ ఆడ ఎవరు బంజారాలు లేరు, వాళ్ళని తరిమేశారు. అదే బంజారా హిల్స్లో పట్టుబట్టి నేనే సేవాలాల్ మహారాజ్ పేరు మీద బ్రహ్మాండమైన కోట్లాది రూపాయలు పెట్టి బంజారా భవన్ కట్టినాం.
पक्कने आदिवासी कोसम कोमरंबिंग भवन कट्टुकुन्नाम कोमरंबिंग गारि पेरु पेट्टुकोनि रेंडु भवनालु कट्टाम इटु लंबाडा बिड्डल कोसम अटु आदिवासी बिड्डल कोसम कूडा पक्क पक्कने कोट्लादि रूपायलु वेच्चिंचि एयर कंडीशन्ड भवनालु कट्टाम ब्रह्मांडंगा मीरु हैदराबाद वच्चिनप्पुडु चूसि कूडा रावच्चु कोंतमंदि मीरु चूसि कूडा उंटारु మీరు కూడా చూడవచ్చు మిగతా వాళ్ళు ఈ రకంగా అన్ని వర్గాల ప్రజల ఆత్మగౌరవం కాపాడడం కోసం పనిచేస్తూ ఉన్నాం బియ్యం మునిపెట్లు ఇచ్చేది ఇప్పుడు ఎట్లా ఇస్తూ ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు వాళ్ళు నలుగురికే ఇస్తాం మనిషికి 4 కిలోలు ఇస్తామన్నారు కానీ బీఆర్ఎస్లో 6 కిలోలు ఇస్తూ ఉన్నారు అదేవిధంగా ఎంతమంది ఉన్నా సరే ఉన్న